సమాజ సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఎదుటోడికి నేను సహాయం చేయాలి, ఎదుటోడు బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ ని మొదలుపెట్టాడు. అదే శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్. దగ్గర దగ్గరగా అంటే 20కి పైగానే నేషనల్ అవార్డులు అందుకున్నాడు, డాక్టరేట్ పొంది ఈరోజు మన ముందు కూర్చున్నాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడి చదివించారు. చిన్న ఏజ్ లోనే అమ్మ తన మొత్తం ఎవ్రీథింగ్ తన లైఫ్ నే సాక్రిఫైస్ చేసి నా ఒక్కడ స్టడీస్ గురించి తన కూర్చోవడం, ఇద్దరు ఆడవాళ్ల త్యాగం అండి ఈ జీవితం. నా తల్లిలాగా ఇంకే తల్లి ఇబ్బంది పడకూడదు, నా అక్కలాగా వేరే ఆడ కూతురు కూడా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయకూడదు తన అన్నదమ్ములకు, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అన్న తోటతోనే ఈ శ్రీ తులసి స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు స్టూడెంట్స్? కులాలు మతాలు ప్రాంతాలు ఏం చూడమంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచైనా రావచ్చు, బట్ దే మస్ట్ బి తెలుగు. ఈ మధ్యకాలంలో వైట్ కార్డులు పెట్టుకొని చాలా మంది వస్తున్నారు కదా, ఇక్కడ జడ్జ్ చేయడానికి గెస్ట్ చేయడానికి మన ఆశలేం అడగట్లేదు కదా. తను చదువుకోవాలనుకుంటున్నాడు, బాగుపడాలనుకుంటున్నాడు, చదివిస్తే తప్పేంటి? సో 2000 మంది అన్ని సమయాల్లో కూడా అందరూ అందుబాటులో లేకపోవచ్చు, అందరూ ఫండ్స్ ఇవ్వకపోవచ్చు, హౌ యూ మేనేజ్? కంపల్సరీ కడితేనే సెమిస్టర్ ఎగ్జామ్స్ కి అలౌ చేస్తాం, కార్ల మీద లోన్ తీసుకో, క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ తీసుకోవడం, అండ్ తర్వాత గోల్డ్ బ్యాంక్ లో పెట్టడం కూడా జరిగింది. రీసెంట్ గా కూడా పెట్టున్నాం. విజయవాడ ఫ్లడ్స్ కోసం మీ గోల్డ్ అంతా పెట్టేసారు. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకున్న వాళ్ళు అలా 99% మంది మాత్రమే ఉంటారు. అందులో నా ముందు ఈరోజు ఒక పర్సన్ కూర్చున్నాడు. సో ఈయన గురించి చెప్పే ముందు ఈయన ఏవి కూడా మీకు ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఆయన ఒక ఉదాహరణ. సమాజ సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని నేను పడ్డటువంటి ఇబ్బందులు కష్టాలు మరే ఒక్కరు కూడా పడకూడదు అంటూ దృఢమైన సంకల్పంతో నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అన్న ఒక మంచి ఆలోచనతో శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ 2012 అక్టోబర్ 10 ప్రారంభించారు. 2000 విద్యార్థులకు పైగా తన సొంత ఖర్చుతో చదివిస్తూ తన ఆస్తులన్నీ అమ్ముకొని కోవిడ్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారందరికీ కూడా 600,000 మందికి పైగా నిత్య అన్నదానం చేస్తూ తన తోబుట్టువారు కాకపోయినా తనను కన్నవారు కాకపోయినప్పటికీ కూడా వారందరికీ తలగొరిపి పెట్టి దహన సంస్కరణలు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి, విజయవాడ చెల దిగ్బంధంలో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకి అండగా నిలిచి వారికి నిత్యావసర సరుకులు విద్యార్థులకు పుస్తకాలు అందించి 20కి పైగా నేషనల్ అవార్డ్స్ గౌరవ డాక్టరేట్ అందుకున్నటువంటి డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ గారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. సమాజ సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుటోడికి నేను సహాయం చేయాలి, ఎదుటోడు బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు సమాజం కోసం దేశం కోసం నిజంగా ఇది ఎట్లాగైనా ఉపయోగపడాలని ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ని మొదలుపెట్టాడు. అదే శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2000 మందికి పైగా స్టూడెంట్స్ను చదివిస్తున్నటువంటి ఏకైక ట్రస్ట్. ఇదొకటే కాదండి, ఆయన చేసినటువంటి సేవలు అంటే సోషల్ వర్క్స్ అన్నీ ఇన్ని కాదు. ఏకంగా ఈయన దగ్గర దగ్గరగా అంటే 20కి పైగానే నేషనల్ అవార్డులు అందుకున్నాడు, ప్రస్తుతం డాక్టరేట్ పొంది ఈరోజు మన ముందు కూర్చున్నాడు. సో హీస్ నన్ అదర్ దాన్ కర్పూరపు మురళీకృష్ణ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా
వాట్ ఏ జర్నీ. నిజంగా మీ ఏవి చూస్తున్నప్పుడు కూడా నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి. వాట్ ఏ జర్నీ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా ఇంట్రడక్షన్లా నేను చెప్పినప్పుడు 100కి 1000కి మంది మాత్రమే మీలాంటి వాళ్ళు ఒక్కరుంటారు, 99% మాది అంటే మాలాంటి స్వార్థపరులే ఉంటారు, మేమే బాగుండాలి అంటే సి అంటే మేము కూడా బాగుండాలి కానీ జనరల్గా కోరుకుంటాం ఎక్కువ 99% మంది స్వార్థపరులు ఉంటారు. అలాంటిది నిజంగా ఈ రోజుల్లో కూడా అంటే ఎటువంటి కష్టం ఎటువంటి నష్టాలు వచ్చినా కూడా ఒంటి మీద బంగారం అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని మరీ భూములు అమ్ముకొని మరీ ఈరోజు సమాజ సేవ చేయడం అనేది ఇట్స్ ఏ అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఇది ఏంటి సార్ ఈ పిచ్చి మీకు హౌ? అది ఇష్టం అండి, సర్వీస్ ఫర్ సర్వీస్ అంటే ఇష్టం. మనం పుడితే ఏం తెలియదు, పోతే ఏం తీసుకుపోం. బట్ ఉన్న ఈ జీవితంలో మనకంటూ ఒక చాప్టర్ ఉండాలి కదా. రేపు పొద్దున మన పిల్లలు కావచ్చు, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్ అనుకోవాలి కదా, మా నాన్నగారు కానీ లేకపోతే మా వంశం స్వంశం కోసం చేశారు. అండ్ ఇంకొకటి కూడా సొసైటీ నుంచి తీసుకున్నదే కదా మనకి ఇదంతా ఆస్తులు, వాటికి రిటర్న్ ఇవ్వడం తప్పేమంటే. సో ఒక మనిషి పుట్టినప్పుడు ఒక అంబిషన్ పెట్టుకుంటాడు, నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి, లేకుంటే డాక్టర్ అవ్వాలి, లేకుంటే ఒక పెద్ద పోలీస్ అవ్వాలి, ఇంకేదో అవ్వాలని చెప్పేసి. మీరేది అసలు సమాజాన్ని టార్గెట్గా పెట్టుకొని సమాజంకి నేను ఎప్పుడు సాయం చేస్తూనే ఉండాలి, ఇదే నా లక్ష్యం అన్నట్టుగా ఒక సంకల్పంతో అసలు ఎందుకు వచ్చారు? ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అసలు? ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఎంచుకోవడానికి మేజర్ రీజన్, చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడి చదివించారు. అంటే మా నాన్నగారు ఉన్నారు, బట్ ఈ రోజు కూడా మా చిన్నప్పటి నుంచి మాకు ఎటువంటి సాయాలు అందించలేదు ఆయన. ఓకే, ఈ రోజుకి మాతోనే ఉన్నారు. 13 ఏళ్ళకే అక్కకు మ్యారేజ్ చేయడం, చిన్న ఏజ్లోనే అమ్మ తన కుటుంబాన్ని తన మొత్తం ఎవ్రీథింగ్ తన లైఫ్నే సాక్రిఫైస్ చేసి నా ఒక్కటి స్టడీస్ గురించి తను కూర్చోవడం, నా ఒక్క డెవలప్మెంట్ గురించి తను ఇదవడం, ఇద్దరు ఆడవాళ్ళ త్యాగం అండి ఈ జీవితం. నా తల్లిలాగా ఇంకే తల్లి ఇబ్బంది పడకూడదు, నా అక్కలాగా వేరే ఆడపుత్రులు కూడా తన లైఫ్ని సాక్రిఫైస్ చేయకూడదు తన అన్నదమ్ముల కోసం. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి అంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అన్న తోటతో ఈ స్త్రీ తులసి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే ముఖ్యంగా ఈ శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ అనేది మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇదేనా? మెయిన్ కాన్సెప్ట్ అయితే ఎవరు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ అంబిషన్స్ ఎటువంటి లూజ్ చేసుకోకూడదు. యాక్చువల్గా బేసికల్గా నేను ఏరోనాటికల్ చేయాలన్నది నా డ్రీమ్. ఓకే, సో డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మ అంత ఫీజు కట్టలేక, సో అలా నా లైఫ్ నేను ఇదవ్వలేక ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నాను. బట్ నాకు ఏరోనాటికల్ చేయాలన్నది నా డ్రీమ్ అలాగే ఉండిపోయింది. నాకులాగా ఎంతమంది పేద పిల్లలు వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసుకుంటారు, నచ్చిన జీవితం కష్టంగా బతుకుతున్నారు. అట్లీస్ట్ మనం అందరినీ వదిలేయలేము, అందరినీ మార్చలేము, కనీసం కొంతమందినైనా మనమంతు వాళ్ళ అంబిషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ చదువులు కంప్లీట్ చేసుకోవడానికి కావచ్చు మనం సహాయపడ్డాము, ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్, గుడ్ ఫర్ ద సొసైటీ. మీ జీవిత లక్ష్యం నెరవేరలేదని చెప్పి ఇక మీరు ఇతర జీవితాల లక్ష్యాలు కూడా నెరవేరకూడా ఉండొద్దని ఇప్పుడు వారందరి జీవితాన్ని మీ యొక్క జీవిత లక్ష్యంగా ఏర్పరచుకొని ఈరోజు అందరి విద్యార్థుల జీవిత లక్ష్యాలు మీరు నెరవేరుస్తున్నారు. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో 2000 మందికి పైగా విద్యార్థులను మీరు చదివిస్తున్నారు మీ ట్రస్ట్ ద్వారా అంటే మామూలు విషయం కాదు. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు స్టూడెంట్స్ని మీరు? స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం అంటే ఇక్కడ సమాధానం కులాలు మతాలు ప్రాంతాలు ఏం చూడమండి. సో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా రావచ్చు, బట్ దే మస్ట్ బి తెలుగు కోసం. ఎందుకంటే మన వ్యూహం తెలుగు స్టేట్స్లో కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవాలి. మనం డైలీ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండలేము కదా, అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు కనుక ఇక్కడ ప్రాంత పిల్లలనే ఇదవుతున్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంకొకటి కూడా ఏంటంటే అండి, మేము చూసేది కేవలం వాళ్ళ మార్క్స్. అండ్ అలాగే అమ్మా నాన్న లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అడుగుతాము. అది అమ్మ నాన్న ఉండి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు అయితే వాళ్ళ రేషన్ కార్డు అడుగుతాం, అదే వాళ్ళ ఎలిజిబిలిటీ. వాళ్ళు ప్రాపర్గా చదువుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా మా ఒంట్లో సపోర్ట్ అవుతుంది. సో ఈ మధ్యకాలంలో వైట్ కార్డులు పెట్టుకొని చాలామంది వస్తున్నారు కదా, సో వాళ్ళని ఎలా మీరు జడ్జ్ చేస్తారు, ఎలా గెస్ చేస్తారు? ఇక్కడ జడ్జ్ చేయడానికి గెస్ చేయడానికి మన ఆశలేం అడగట్లేదు కదా. తను చదువుకోవాలనుకుంటున్నాడు, బాగుపడాలనుకుంటున్నాడు, సమాజానికి తన వంతు ఏదో చేయాలనుకుంటున్నాడు. చదివిస్తే తప్పేంటి? సరే అది మీ దారికి వద్దాం, మీ మాటకి వద్దాం. అడ్డదారిలో తెల్ల రేషన్ కార్డు కొట్టించుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా ట్రస్ట్ కింద కూడా చదువుకున్నారు, చదువుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ
విద్య అందిస్తున్నా అంతే కదా. మన ఇంటికి ఎవరు వచ్చారండి, వాళ్ళకి అన్నం పెడతాం కదా. అలాగే వీడు కూడా కస్టమర్ నా దగ్గరకు వచ్చాడు, చదివిస్తే తప్పేంటి, పోయేదేంటి. సో తను ఇట్లా కష్టపడి చదువుకో అంటే ఇట్లా చదువుకున్నాడే కనుక ఏమో ఫ్యూచర్లో తను కూడా ఏదన్నా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయొచ్చేమో, సమాజానికి తను కూడా ఏదన్నా మంచి చేయొచ్చేమో. ఎప్పుడు మొదలుపెట్టారు, ఏ సంవత్సరంలో? ఇది 2012 అక్టోబర్ 10 తారీఖున మొదలుపెట్టాము ఆర్గనైజేషన్. ఓకే, సో మీరు ఒక్కరికే స్టార్ట్ చేశారు? సో స్టార్టెడ్ మీరు ఒక్కరే మొదలుపెట్టారు. దాని తర్వాత ఎవరైనా ఇందులో వచ్చి జాయిన్ అయ్యారా? నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, కాలేజ్ మేట్స్, నాతో పాటు కలిసి చదువుకున్న కాలేజ్ మేట్స్, ఇలాగే బయట నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అయ్యారు. స్టార్టింగ్లో చాలా అంటే చాలా బాగుండేది. అసలు ఇది స్టార్ట్ చేయడానికి కూడా నాకు వెనకాల బ్యాక్ ఎండ్లో ఆ రోజు ఇలా ఒక ట్రస్ట్ నేను స్టార్ట్ చేయొచ్చు అనడానికి, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో చదివేటప్పుడు మా బీటెక్ సేమ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచే ఇందు అక్క అని ఉండేవాళ్ళు, అండ్ శ్రమణ అన్న అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఛారిటీ యాక్టివిటీస్ చేయడంలో ద బెస్ట్. వాళ్ళు చేసిన యాక్టివిటీస్లో నేను 100% కూడా చేసుకున్నాను. అంతలా వాళ్ళు కాలేజ్ డేస్లో నేను చేశారు. నాకే కాదు ఇంకా కొన్ని వందల మంది పిల్లలకు వాళ్ళు ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. డిపార్ట్మెంట్లో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు వచ్చి నిలబడేవాళ్ళు. వాళ్ళు టాపరా, డెవలరా, సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి వాడి కంఫర్ట్ జోన్ మనం క్రియేట్ చేస్తేనే కదా వాళ్ళు చదువుకోగలిగేది అన్న తోటతో వాళ్ళు ఇదే. అప్పుడు నేను కూడా ఏంటంటే నా ఏరోనాటికల్ చేద్దామని డ్రీమ్తో ఉన్నాను, పోయిందని బాధలో ఉన్న టైంలో దిస్ ఇస్ నాట్ లైఫ్, సరే నువ్వు బాధపడ్డావు దా ఆల్టర్నేట్, మనకి ఏదో మా ఉండాలి కదా, లైక్ లైవ్లీహుడ్లో ఏదో ఆల్టర్నేట్ ఉండాలి కదా. సో హ్యాబిచ్యువేట్ చేసుకో దీన్ని సర్వీస్ సర్వీస్ అయ్యి నువ్వు పడ్డ కష్టం ఇంకెవరికి పడకుండా ఉండేట్లు చూసుకో అన్నారు. సో చిన్నగా స్టార్ట్ చేసిన ఆర్గనేషన్ ఒక 5 పిల్లలకి 5,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇచ్చిన ఆర్గనేషన్ 2012. సో స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఈరోజు వాళ్ళ స్టడీస్కి అయ్యే ఖర్చు మొత్తం బేర్ చేసే స్టేజ్కి వచ్చాం. ఇదంతా డోనర్స్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్ అస్ వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, అండ్ అలాగే చాలామంది పెద్దలు వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల ఇదంతా. ఓకే, సో ప్రెసెంట్ మీరు ఒక్కరైనా ఇప్పుడు లీడ్ చేస్తుంది, ఇంకెవరు ఉన్నారు ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్స్? ప్రెసెంట్ ఉన్నారా? ప్రెసెంట్ ఉన్నారు, టీమ్ మెంబర్స్ ఉన్నారు, బట్ స్టార్టింగ్ ఉన్న టీమ్ మెంబర్స్ అయితే ప్రెసెంట్ లేదు. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళు కూడా బీటెక్ అయిపోయిన కొత్తలోనో లేకపోతే జాబ్స్ కొత్తగా జాయిన్ అయిన టైం ఉంటుంది కనుక వాళ్ళు ఫ్రీ టైమ్స్లో వాళ్ళు వచ్చి వర్క్ చేసేవాళ్ళు. ఈరోజు చాలామంది వాళ్ళ మ్యారేజ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ జాబ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదవుతుంది. ఇప్పటికీ ఫ్రీ టైంలో వాళ్ళు వస్తారు, వచ్చి ఇప్పటికీ ఫ్రీ టైంలో వర్క్ చేస్తారు. ఈ టైంలో అంటే లైక్ కోవిడ్ టైంలో అయితే బాగా సపోర్ట్ చేశారు. ఓకే, సో 2,000 మంది నాకు తెలిసి అంటే అన్ని సమయాల్లో కూడా మీకు అన్ని అంటే అందరూ అందుబాటులో లేకపోవచ్చు, అందరూ ఫండ్స్ ఇవ్వకపోవచ్చు, ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. హౌ యూ మేనేజ్? హౌ ఐ మేనేజ్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. పిల్లలు ఫీజులు కట్టేదగ్గర కాలేజ్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి కొంత టైం తీసుకుంటూ ఉండేవాళ్ళం. కొన్ని కొన్ని మేనేజ్మెంట్స్ అయితే డబ్బులు చాలా టైట్గా ప్రెజర్ చేసేవాళ్ళు, కంపల్సరీ కడితేనే సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలా వచ్చేస్తామని. ఆ టైంలో లైక్ కార్లు మీద లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ తీసుకోవడం, అండ్ తర్వాత గోల్డ్ బ్యాంక్లో పెట్టడం కూడా జరిగింది. రీసెంట్గా కూడా పెట్టున్నాం మన ఫ్లడ్, విజయవాడ ఫ్లడ్ యాక్టివిటీకి అయితే విజయవాడ ఫ్లడ్స్ కోసం మీ గోల్డ్ అంతా పెట్టేసారు. ఒంటి మీద గోల్డ్ మరి ఏం చేయాలి, ఫ్లడ్ అప్పటికప్పుడు ఇది అనౌన్స్ అయింది. ఒకప్పుడు విజయవాడ నాకు బాగా ఇష్టం, అండ్ నేను ఉన్న ప్లేస్ అది. ఏదో ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఫండ్స్ అప్పటికప్పుడు జనరేట్ చేయడం అంటే కష్టం. సో ఏం చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలంటే ఐ హావ్ టు డూ సంథింగ్. ఆ టైంలో మెడలో చేయి చేతికున్న రింగ్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేశాం, మనపురంలోనే పెట్టేశాం, పెట్టేసి అమౌంట్ తీసుకుని వెళ్ళాం. ఆ తర్వాత కొంతమంది రుణాస్ వచ్చి సపోర్ట్ చేశారు వేరే సంగతి, బట్ ఇనిషియల్గా అయితే గోల్డ్ అయితే పెట్టాలి. సో ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, సో అన్నీ యాక్సెప్ట్ చేయరు ఇంట్లో? నువ్వేదో ఇప్పుడు ట్రస్ట్ పెట్టావు, సమాజ సేవ చేస్తున్నావు, ఓకే, కానీ ఇంట్లో ఉన్న ఆస్తిపాస్తులే అమ్మి నువ్వు అందరికి పెడతా అంటే ఒప్పుకోరు కదా? అవును, అది 100%. అందరి పేరెంట్స్ లాగే మా పేరెంట్స్ కూడా నాకు సంపాదించేదంటే 10% 20% నేను డొనేషన్ ఇస్తానంటే కాదనే వాళ్ళు కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ నేను ఏ గవర్నమెంట్ని తప్పు పట్టను, అండ్ ఏ పార్టీని నేను విడను. 2018-19 ఆ మూమెంట్లో లైక్ గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు పిల్లలకి, చాలామంది కాలేజెస్లో అయితే భయంకరం ప్రెజర్ అయింది. సో నేను మాట ఇచ్చేసాను, నేను చదివిస్తాను రండి అని, మాట నిలబెట్టుకోలేకపోయా మాట. ఎందుకంటే గవర్నమెంట్ కొంత ఫండ్ రావాల్సింది రాలేదు, కంప్లీట్గా పిల్లవాడే కట్టాలి. పిల్లవాడే కట్టాలంటే వాడు ఎవరిని నమ్మేడు, నన్ను నమ్మేడు, నేను కట్టాల్సిన క్వశ్చన్. ఆ టైంలో ల్యాండ్ అమ్మేశాను, మరి ఏం చేయాలి వాళ్ళ లైఫ్, ల్యాండ్ పోతే మళ్ళీ సంపాదించుకుంటాను, కానీ వాళ్ళ లైఫ్ తిరిగి రాదు కదా పోదు. కొంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జాబ్స్కి వెళ్ళటానికి, కొంతమంది సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
సో ఏం చేయాలి, ల్యాండ్ అమ్మేసాను అని ఆ డబ్బులు తీసుకెళ్ళి కట్టాను. సో ఇవే కాకుండా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సోషల్ సర్వీస్ యాక్టివేట్ చేయడానికి వస్తున్నాము అంటే వీడికి లాభం లేకుండా ఎందుకు వస్తున్నాను? ఎగ్జాక్ట్లీ పాయింట్ అది. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇది వేసే ప్రశ్న కూడా ఉంది. నువ్వు ఒక ట్రస్ట్ పెట్టినావు లేకుంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నావు అంటే నీకు బెనిఫిట్స్ లేకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు? సో చాలామంది నిధులు కూడా వేశారు, మురళి వీటిని ఆ డబ్బులను పోగేసుకొని లాట్ ఆఫ్ థింగ్స్ చేశారు. ఇప్పుడు రోజైనా నేను అందరికీ ఓపెన్ ఒకటే ఛాలెంజ్ చేస్తాను. గతంలో మా పేరెంట్స్ నాకు ఇచ్చిన ఆస్తులు తప్ప ప్రజెంట్ 2012 నుంచి ఇప్పటి వరకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఓకే సెంటర్ భూమి కొన్నాడని ప్రూవ్ చేయగలిగిన, లేకపోతే ఈ డబ్బులతో తిని లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్నాడని ప్రూవ్ చేయగలిగిన. సో నా యావదాస్తి రాసిస్తాను, ట్రస్ట్ వదిలేస్తాను. సో ప్రూవ్ చేయమను. ఈరోజు బురద చిమ్మటం తేలికేనండి, కానీ దాన్ని ప్రూఫ్ కూడా చూపించగలగాలి. అండ్ ఇంకొకటి, చాలామంది ఏమైపోయిందంటే కులాలు కూడా, యా ఈ కులపు వాడే చేయాలి, ఈ ఇది వాడే చేయాలి. మా ఊర్లో ఏంటంటే మాకు నాలుగే కుటుంబం, సో రిమైనింగ్ అంతా అదర్ కమ్యూనిటీ, లైక్ రెడ్డి అండ్ నాయుడు సమ్ అదర్ కమ్యూనిటీ. సో అలాంటి సందర్భాల్లో కూడా మనందరం ఊళ్ళో ఎంతమంది ఉండగా వీడొక్కడే ఏంటి, వీడొక్కడ పేరు పదే పదే పేపర్లో టీవీలో కనబడటం. సో దీని మీద కూడా లైక్ వ్యసనంతో నిందలేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అలాంటి నిందలు కూడా ఇదైంది. అండ్ బురద చిమ్మారు చాలా రకాలుగా, పిల్లల లైఫ్తో ఆడుకుంటున్నాడు, అది ఒక్కదాని కూడా ప్రూఫ్స్ ఉండవు వీళ్ళ దగ్గర. ప్రూఫ్స్ లేకుండానే నిందలేసేస్తారు, ప్రూఫ్స్ లేకుండానే అన్ని మాట్లాడేస్తారు. అండ్ నేనైతే ఒకటే చెప్తాను, మీ నిందలు మీరు చిమ్మే బురదే నాకు స్టెప్పింగ్ స్టోన్స్. సో ఆర్గనైజేషన్ ఇంతనాళ్ళు సక్సెస్ఫుల్గా కంటిన్యూగా రన్ చేస్తూ వచ్చామంటే సో వీటి ద్వారానే కసి పెరిగింది. ఓకే, సో కమింగ్ టు కోవిడ్. సో జనరల్గా కోవిడ్ సమయంలో ఎవరు బయటికి రావద్దు అనే ఆంక్షలు ఉన్నాయి. చాలామంది అంటే హాస్పిటలైజ్ అవ్వడం, ఫుడ్ కోసం మాత్రం చాలామంది భయంకరంగా ప్రాబ్లం ఫేస్ చేశారు. అట్లా ఆకలి కోసం అలమటిస్తున్న సమయాల్లో కూడా మీరు వారికి వెన్నంటూ ఉండి అట్లా చాలా అంటే నెలలు కూడా మీరు వాళ్ళకు ఫుడ్ పెట్టడం ఇదంతా చేశారని విన్నాను. ఎలా, హౌ ఇట్ పాసిబుల్? డే వన్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు, పబ్లిక్ ఎవరు కూడా లైక్ ముందుకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన బిలాంగింగ్స్ గ్రాసరీస్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, వాట్ ఎవర్ థింగ్స్ ఇట్ మేక్ వాళ్ళు తెచ్చుకొని పెట్టుకునేవాడు. ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ లాక్డౌన్ అనౌన్స్ చేసింది, సరే రివెన్యూ కామన్ పబ్లిక్ తీసి పక్కన పెట్టండి. పోలీస్ వాళ్ళు డే వన్ లాక్డౌన్ అనౌన్స్ చేసిన రోజే పోలీస్ వాళ్ళు పహారా కాస్తున్నారు బయట రోడ్ల మీద, పబ్లిక్ ఎవరు రానికొని చూస్తున్నారు. మరి వాళ్ళకన్నా అక్కడ ఏ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ గారు కూడా ఆ ఊరు వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం. డే వన్ ఇంట్లో నుంచి భోజనం వండించుకొని తీసుకెళ్లి భోజనం పెట్టడానికి వెళ్ళి కొట్టించుకున్నాం. ఏ పోలీస్ వాళ్ళకి అయితే అన్నం పెట్టామని వెళ్ళానో వాళ్ళ చేత కొట్టించుకుని మరి అన్నం పెట్టచ్చు. ఆ తర్వాత స్లోగా అన్నదానాలు ఇవన్నీ అయినాయి, వాళ్ళు కూడా ఓకే సోషల్ సర్వీస్ యాక్టివిటీ కోసమే తిని బయటకు వచ్చాడు. సో తినేమీ లైక్ ఊరికి తిరగడానికో లేకపోతే సమాధానం, మీరు చూసే ఉంటారు టీవీలో అంటే అలాగే వినుంటారు, ఒక ఉప్పు ప్యాకెట్ కోసం పక్క బజార్కి వెళ్తానని ఉంటాడు ఉరక షికారు పోవటానికి. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ అలాగే దాంతోపాటు మా ఊరు పంచాయతీ వాళ్ళు కావచ్చు అండ్ ఎస్పీ గారు ఆఫీస్ నుంచి సో పర్మిషన్స్ ఇచ్చారు. ఓకే వీళ్ళు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు, వీళ్ళకి అప్ టు కొన్ని ఏరియాస్ వరకు పర్మిషన్స్ ఇవ్వండి, అంటే ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ పెట్టారు కదా ఆ టైంలో, ఆ బ్యారికేడ్స్ వరకు మమ్మల్ని దాటి వెళ్ళనిచ్చేవాళ్ళు. సో చేసేవాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ టైంలోనే లైఫ్ అంటే ఏంటో కూడా బాగా అర్థమైనది. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అన్నానికి అలవండిచ్చాడు ఆ రోజు, ప్రాణానికి నిలబెట్టుకోవడం కోసం ఎన్ని దేవుడు ముఖ్యం. సో నాకు అప్పుడు అనిపించింది ఎంత సంపాదించినా చివరికి తీసిపోయేది ఏం లేదు. 560 మందిలో 100కు పైగానే అంటే జనాలకి మీరు ఒక కొడుకుగా తలగురివి పెట్టారట. అసలు నాకు పిచ్చి లేచిపోయింది మీరు ఆ మాట విన్నప్పుడు. ఈ రోజుల్లో కన్న తండ్రికే చాలామంది తలగొరువు పెట్టట్లేదు, అటువంటిది వాళ్ళ కన్న కొడుకు కాకపోయినప్పటికీ కూడా ఈరోజు 100 మందికి మీ చేతుల మీదుగా ఆ నిజంగా ఆ గొప్ప ఆ వాళ్ళకి మీరు తలగొరువు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎట్లా సార్? అంటే యాక్చువల్గా కోవిడ్ టైంలో ఫస్ట్ వేవ్ లేదు ఏం లేదండి, సెకండ్ వేవ్లో వచ్చేసరికి బావగారు కోవిడ్ అటాక్ అయింది, బావగారు హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు.
ఆ టైంలో నేనే ఉన్నాను బావగారి దగ్గర. డైలీ బావగారికి లైక్ అసెన్షియల్స్ ఇస్తూ ఉంటాను కదా, లైక్ పాలను లేకపోతే ఫుడ్ అని తీసుకెళ్తూ ఉంటాను కదా. ఆ ఐసీయూలో తీసుకెళ్లే టైంలో పక్క బెడ్ లేడీ ఒకళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. డైలీ నాన్న బాగున్నావా, ఏం భయం అయితే నీకు, మాస్క్ పెట్టుకో సరిగా ఉండవు, గ్లౌజెస్ అయ్యి నీకు అవన్నీ తిప్పుతూ ఉండేవాడు. ఏం కాదులే అంటే ఏం కాదులే అంటే అనేవాడు. బట్ ఏదైతే రెగ్యులర్ నేను మాట్లాడుతున్నానో ఆ లేడీయే చనిపోయాడు కోవిడ్. వాళ్ళ కొడుకు అండ్ అలాగే వాళ్ళ భర్త దూరం నుంచి చూసి దండం పెట్టుకున్నారు. కొడుకు అదే కదా, ఒక కొడుకు మన తల్లిదండ్రులకి మనము తలకొరి పెట్టలేనప్పుడు ఎందుకు అవ్వదు. సో తను దూరం నుంచి ఇదయ్యి ఒక 30,000 రూపాయలు హాస్పిటల్కి ఇస్తాము, మీరు ఎక్స్పెండిచర్ పెట్టేసి ఆమె అంత్యక్రియలు చేయమని అన్నారు. అది నాకు మనసు కష్టమేసింది. కస్టమర్స్ లేదు, నేనే తలకొరి పెడతానన్నాను. సో తలకొరి అయితే పెడతానన్నాను, బట్ చేశాను. బట్ ఫస్ట్ టైం అయితే కొంతవరకు ఇదే. ఆ టైంలోనే సోషల్ మీడియాలో గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉన్నాను, బాబా గారు అనాథ శవాలకి వీళ్ళందరికీ తలకొరువు పెడుతున్నారని తెలుసు. ఆయన వెళ్ళి కలిశాను, బాబా గారు నేను కూడా చేస్తాను. ఆయన దగ్గరుండి నేర్పారు అసలు ఎలా మనం చేయాలి ఏంటి ఇవన్నీ చేయించారు. ఆ తర్వాత 100 మందికి పైనే నేను చేశాను. బట్ ఇదైతే మాత్రం నా లైఫ్లో ఏమో ఏ జన్మలో ఏమేమి రుణం ఉన్నాను వాళ్ళకి, ఈ జన్మలో తలకొరువు పెట్టి రుణం తీర్చుకున్నాను అనిపించింది. ఆ తలకొరివి పెట్టడమే కాదు, వాళ్ళ అస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలిపారు. కాశీలో కలిపి వాళ్ళ పేరు మీద పిండ ప్రధానాలు, వాళ్ళ పేరు మీద అక్కడున్న కొంతమంది సాధువులకి బట్టలు పంపిణీ చేస్తున్నాం. సూపర్. సో వాళ్ళకి వాళ్ళ పుణ్యం ఆ రకంగా తీర్చుకున్నాను. ఓకే. సో దేవుడు అంటే నమ్మకం ఉందా మీకు? దేవుడు అంటే నమ్మకం. ఎందుకు నమ్ముతారు? దేవుడు ఎందుకు నమ్ముతామంటే సృష్టికి ఆయనే కదా మూలం. శివే సృష్టికి మూలమని నేను నమ్ముతాను, అల్లా సృష్టికి మూలమని ఇంకొకరు నమ్ముతారు, యేసుక్రీస్తు సృష్టికి మూలమని ఇంకొకరు నమ్ముతారు. బట్ ఏదేమైనా ఎవరు ఏ రూపంలో కొలిచినా దేవుడైతే ఒకటి నాకు తెలిసేది. మనం ప్రార్థించే మెథడ్స్లోనే వేరియేషన్స్ ఉంటాయి అక్కడ. సో ఆ పరంగా దేవుడు నమ్ముతాను, బట్ బాబాను నమ్ముతాను. ఎందుకు? ఎందుకంటే దేవుడు అన్నది ఇట్స్ లైక్ అన్ ఒక ఫీల్, ఎమోషన్. దాన్ని ఎవరు పడితే వాళ్ళు కరెక్ట్ కాదు కదా. అది బాబాల్ని నమ్మను. అలాగే కొంతమంది పాస్టర్లు నూనెతో ఆరోగ్యాలు నేను చేస్తాం ఇచ్చేస్తాం అంటారు, వాళ్ళని నమ్మను. అండ్ ఇంకొంతమంది బాబాలు తాయితులు కడతామంటారు, వీళ్ళని నమ్మను. దేవుడు కంటూ ఒక సిస్టమాటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వీళ్ళు దాన్ని అంటే లైక్ ఆ కల్చర్ని స్పాయిల్ చేయడానికే వీళ్ళు ఉన్నారు తప్ప బాబు అది అందరినీ కాదండి, అందరూ కాదు, కొంతమంది మాత్రమే ఇలా పెట్టుకొని క్యాష్ చేసుకుందాం అనేవాళ్ళు. నిజంగా బాబాల్లో కావచ్చు, పాస్టర్స్లో కావచ్చు, అండ్ అలాగే దీంట్లో దర్గాలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నేను కించపరచట్లేదు, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అంటే కమర్షియల్గా మారిపోయి డబ్బు సంపాదించుకోవడానికి ఒక పార్ట్ టైం లాగా పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడారు. కాశీకి వేరన్నారు, అక్కడ మీరు పిండ ప్రదానాలు చేశారు, అక్కడ ఉన్న చాలామంది సాధువులకు మీరు వస్త్రదానాలు కూడా దానం చేశారు. అక్కడ ఉన్న సాధువులు అనుకోవచ్చు అఘోరాలు ఉండొచ్చు, సో మనకు మనం ఎక్కువ మంది వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళ వేషధారణ వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపించింది? వాళ్ళు కూడా దేవుడితో ముడిపోయిపోయి ఉంటారు, సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, ఎప్పుడు ఆ శివలోకంలో శివుడిని స్మరించుకుంటే ఉంటారు. సో అక్కడ చూసినప్పుడు ఈ లైఫ్ అంతా వదిలేసి కారణం అక్కడికి వెళ్ళి అంతా కలిసిపోదాం. సో ఎమోషన్స్ ఏమి ఉండవు వాళ్ళకి, ఎవరికి సంపాదించాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ 1 మంత్ రిలాక్స్డ్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్. సో మారిపోదాం అనిపించింది. బట్ వెళ్ళినట్లయితే వాట్ అబౌట్ మై ఆర్గనైజేషన్, నన్ను నమ్ముకొని చదువుకున్న పిల్లలు ఏమైపోవాలి అండ్ వీళ్ళ పేరెంట్స్ ఏమైపోవాలి? ఒకవేళ ఆర్గనైజేషన్ లేకపోతే మాత్రం వెళ్ళిపోవాలి. సో కంప్లీట్గా కోవిడ్ మొత్తంలో కూడా 5.5 లక్షలకు పైగా మీ సొంత డబ్బుతోటి ఖర్చు పెట్టి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 5.5 లక్షల మందికి అన్నదానాలు చేశాం. 5.5 లక్షల మందికి? 5.5 లక్షల రూపాయలు కాదు, 5.5 లక్షల మందికి. అసలు మామూలు విషయం కాదు సార్. అంటే ఆ టైంలో ఏమంటే కదమాట, చాలామంది ఎన్ఆర్ఐస్ కావచ్చు అండ్ లోకల్ పబ్లిక్ కావచ్చు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అందించారు. ఫైనాన్షియల్గా రియల్లీ దేవుడు ఎక్కడో లేడండి, ఇలా చేస్తున్నారు చూడండి. 1000 మందికి భోజనం పెట్టాలంటేనే మనం 100 సార్లు ఆలోచించి పెడతాం. 5.5 లక్షల మందికి ఫుడ్ పెట్టడం అనేది అసలు ఆ టైంలో కొంతమంది ఫుడ్ కూడా వండించి పంపించారు.
అంతా మేమే దగ్గర ఉండి చోటించి మేము చేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఊళ్ళల్లో కొంతమంది చందాలు వేసుకొని అన్నం వండించి ఆ అన్నం మేము వెన్యూస్ చెప్తే ఆ వెన్యూస్ దగ్గర పంపించారు, అక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలా కౌంట్ అది, అంతే తప్ప అది చేయాలన్నా ఉండాలి ఎఫర్ట్ పెట్టాలిగా. అదేనండి, ఇప్పుడు వాళ్ళు చందాలు వేసుకొని అంత కష్టపడి వాళ్ళు వండించిన దాంట్లో లేని పెయిన్ మనం అక్కడ నుంచి పంచడం లేముందండి, వాళ్ళే కదా నిజంగా. సో చేసింది ఓకే. డాక్టరేట్ ఇది ఎట్లా సంపాదించారు? ఇది ఎట్లా అంటే లైక్ కోవిడ్ టైంలో చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ లైక్ కొంతమంది మీడియా పీపుల్ వీటిని హైలైట్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా అయినది ఏంటంటే సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చి చాలామంది చనిపోయారు, యంగ్స్టర్స్ చనిపోయారు. ఆ చనిపోయిన టైంలో చాలామంది చిన్న చిన్న పిల్లలు అనాథలైపోయారు. సో ఆ టైంలో నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాను లైక్ కరోనా వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన ఉన్న నిరుపేద విద్యార్థులు ఉంటే మీకు నేను చదివిస్తాను నేను పెంచుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ అప్పుడు చాలామంది పొలిటీషియన్స్ దగ్గర నుంచి నాకు కాల్స్ వచ్చాయి, గవర్నమెంటే చేతులు ఎత్తేసింది నువ్వెలా చేస్తావు నువ్వేంటి అని. ఆ మూమెంట్లోనే లైక్ చెప్పిన ఒకటే చెప్పేస్తాను సింపుల్ థింగ్, మీరు పంపించండి నా తప్పులేదు నేను పడుతున్నాను అడుక్కొచ్చి చదివిస్తాను మీకు ఎదురు పంపించండి. ఇవి ఆ మీడియా వాళ్ళు కవర్ చేసి ఆ మీడియా వాళ్ళు బాగా హైలైట్ చేశారు. ఇట్లా డిఫరెంట్ ఏదో అవార్డ్స్ సబ్మిట్ చే ఇస్తుంటారు కదా, అలా నా నేమ్ సిఫార్సు అయింది అన్నమాట, నా నేమ్ అన్నది రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు వచ్చి క్రాస్ వెరిఫై చేసుకున్నారు నిజంగా సర్వీసెస్ చేస్తున్నామా లేదా. నాకు డాక్టరేట్ కూడా సోషల్ సర్వీస్ మీద ఇచ్చారు. సూపర్. అండ్ దీంతో పాటు 20కి పైగా నేషనల్ అవార్డ్స్ ఏంటి సార్? అదే అదే అంటున్నాను, నేను సర్వీస్ చేయడం గొప్పతనం కాదండి, వాళ్ళు సర్వీస్ అన్నది వాళ్ళకి నచ్చింది చూడండి ఇచ్చినా. సో అది కదా ఇంపార్టెంట్, నా సర్వీస్ అన్నది వాళ్ళకి నచ్చింది కదా అందుకని ఇచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సర్వీస్ చేయడానికి నాకు నచ్చడానికి కూడా వెనకాల మా డోనర్స్ అండ్ అలాగే నా సపోర్టర్స్ ఎవరెవరైతే సపోర్ట్ ఉన్నారు. ఈరోజు మీ ముందు నేను ఒక్కడనే వచ్చాను, నా వెనకాల నా బ్యాక్ బోన్ నా టీం ఉంది, మరి నా టీం వాళ్ళందరూ ఎఫర్ట్స్ కదా, వాళ్ళందరూ ఎఫర్ట్స్ ఆపరేషన్ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి వర్క్ చేస్తాను. ఎస్. సో ఈ అంటే ఈ క్రమంలో చాలామందిని కూడా మీరు అంటే స్టూడెంట్స్ను చూస్ చేసుకోవాలంటే కూడా అది చాలా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఈ జర్నీలో మీకు అంటే ఆ స్టూడెంట్స్ని ఎంచుకునే విషయంలో కొన్ని ఏదైనా సంఘటనలు జరగ అంటే కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి, కొన్ని చెప్పుకునే సంఘటనలు ఉంటాయి, అటువంటి కొన్ని ఏమైనా షేర్ చేసుకుంటా? చాలాసార్లు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. సో వాడు వచ్చేటప్పుడు ప్రపంచంలో అందరినీ కంపెనీలు కొంతమంది నిజంగా ఫైనాన్షియల్ ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ప్రపంచంలో ఇంతకన్నా కష్టజీవులు ఇంతకన్నా ఇబ్బంది పడేవాళ్ళు లేరేమో అన్నట్లు ఉంటుంది వాళ్ళ మాట. అందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు మనం కూడా చదువుతాం, లేదా అందరు పాలిటింగ్ చదువుతున్నారు మనం కూడా చదువుతాం, ఇట్లా ఈ మెథడ్లో వస్తారు వాళ్ళు. చేరుతారు కొన్ని రోజులు కాలేజీకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత చదవంటాడు, మీరే కదా చదివిస్తున్నారు మీరు సర్టిఫికెట్లు మీరు ఇప్పించండి, ఎందుకంటే కాలేజీ వాడు సీట్ లాస్ చేసుకో, ఖచ్చితంగా నా 4 ఇయర్స్ ఫీజు కడితేనే డాక్యుమెంట్స్ బయటకి ఇస్తారంటారు వాళ్ళు. వీళ్ళ మీరు చదివిస్తారంటే కదా మేము వచ్చాం, ఈరోజు మా ఆప చదవట్లేదు మా బాబు చదవట్లేదు అదాంతరంగా మానేస్తారు బట్ మీరు ఇవ్వండి అంటారు, అది ఎలా కుదరదు. సో మేము కట్టలేమండి, చదువుకున్నాంటే మేము కడతాం, చదువు మానేస్తారని మా వాళ్ళ కాదని చెప్పిన అప్పటి వరకు రాని కుల ఫీలింగ్స్, అప్పటి వరకు రాని కుల పెద్దలు రాజకీయ నాయకులు ఆ టైం వచ్చి మాట్లాడే సందర్భాలు. రీసెంట్గా కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా హ్యాండిక్యాప్డ్, ఒక్కగానొక్క కూతురు బయట ఎక్కడో తను పెంచి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర పెరిగింది. సరే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆమె బీటెక్ జాయిన్ అవ్వడానికి వచ్చింది, బీటెక్ చేయలేదు, మనతోనే మాట్లాడారు రా వచ్చిన వెంటనే కాలేజ్ చూపించాము, ఎవ్రీథింగ్ తనకు నచ్చింది, అక్కడ ప్రిన్సిపల్ గారితో ఫ్యాకల్టీస్ అందరితో ఇంటరాక్ట్ చేయించి తనకి ఎవ్రీథింగ్ ఫైన్ ఓకే అన్న తర్వాత 1 వీక్ టైం ఇచ్చాను, టైం ఇచ్చి ఆలోచుకుని రా అమ్మా అని చెప్పాను. ఆలోచుకుని వాళ్ళ మదర్ అండ్ తన ఇద్దరు వచ్చారు, మేము చేరుతామని నేను కాలేజీ బ్యాగ్ బుక్స్ యూనిఫామ్స్ ఆఖరికి ఆ అమ్మాయికి బెడ్ అండ్ పిల్లతో సహా నేనే గురించాను, అంతలా గురించి ఆ అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేస్తే తర్వాత ఆమె ఫీజు రీఎంబర్స్మెంట్ రాదంట, అమ్మాయికి లైక్ వైట్ రేషన్ కార్డులో తన పేరు ఏదో లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదంట. అడిగే విధానాలు కూడా కొన్ని ఉంటాయి కదా సార్, మేము పేదవాళ్ళము కట్టుకోలేము చదువుకుంటానంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసాం, కానీ ఆ అమ్మాయి థాట్ అట్లా లేదు, మానేసి మళ్ళీ నేను డిగ్రీకి పోతాను, ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే అక్కడ ఎట్లా వస్తుంది,
అక్కడ రాదు కదా, బట్ తనది ఆలోచన. లిటరల్గా నేను 15,000 రూపాయలు తీసుకెళ్ళి కాలేజ్ వాళ్ళు ఆ టైంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ పడలేదు కదా, హాస్టల్లో ఉన్నందుకు 15,000 రూపీస్ కట్టమన్నారు. 15,000 తీసుకెళ్ళి ఇస్తే నేను ఆలోచించుకొని చెప్తాను సార్ ఫీజు కట్టి, తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి కట్టి హాల్ టికెట్ అన్ని తెప్పించిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలి ఫస్ట్ సెమిస్టర్. కాలేజ్ మేనేజ్మెంట్ మాట్లాడారు అమ్మాయి, రామో చదువుకోమన్న రాలే, మేము పిలిచినా రాలే. తర్వాత కొన్ని రోజుల తర్వాత టీసీ కోసం వచ్చారు. మేనేజ్మెంట్ 4 ఏళ్ళు ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్ళిపోండి అన్న. అప్పటి వరకు రాని కొంతమంది కుల పెద్దలు అప్పటికప్పుడు వచ్చారన్నమాట, మేము ఆ పార్టీ నాయకులు మీ పార్టీ నాయకులు. సరే నేను అన్నా ఆ పాప 100 రూపాయలు కట్టమంటే 50 రూపాయలు మార్పించి నేను ఇస్తాను, రెమెనింగ్ 50 రూపాయలు వచ్చిన కదలు మీరు ఇవ్వండి అన్న. రూపాయి డబ్బులు ఇవ్వడానికి అయితే ఎవడరాడు, కానీ నిందలు వేయడానికి అయితే అందరు వస్తారు. ఎవరు రూపాయి కూడా మాట్లాడటం అయితే 100 మాట్లాడారు. ఓకే, సో దీనివల్ల మేము తీసుకున్న అంటే ఈ గుణపాఠం ఎట్లా కొన్ని ఇంకా జరిగింది, ఈ గుణపాఠాల వల్ల మేము తీసుకున్న డెసిషన్ ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరం ఎవరైతే నెక్స్ట్ ఇయర్కి జాయిన్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టబోతున్నాం. ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మాత్రమే సీట్ అంటే మా దగ్గర నుంచి ఫండింగ్, అదర్వైజ్ నో. మీరు ఎవరు రిఫరెన్స్ ఇప్పించినా సింగిల్ ఎంట్రీ కూడా. ఓకే, సో ఇదేనా లేకుంటే మీరు అంటే ఇప్పుడు చదివిపిస్తున్నారు స్టూడెంట్స్ను, ఇది కాకుండా ఇంకా ఎటువంటి చేస్తూ ఉంటారు? ఇప్పుడు స్టడీసే కాకుండా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అవును, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అండ్ కోవిడ్ ఇలాంటి విపత్తులు వచ్చిన టైంలో అక్కడ చేశారు, దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ చేయించున్నాం. అచ్చా, ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీస్ కూడా చేయించున్నాం. ఓకే, ఎంతమంది? 18 మెంబర్స్ వరకు చేయించు. గ్రేట్. అండ్ అలాగే దీంతోపాటు గర్భవతులకి బాలింతలకి హైజెనిక్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఓకే, వాళ్ళకి కావాల్సిన డిస్ట్రిబ్యూట్ చేశాం. అండ్ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇలా కోవిడ్లో. ఇప్పుడు విజయవాడ ఫ్లడ్ మొన్న, విజయవాడ ఫ్లడ్కి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేశాం. అండ్ అలాగే దీంతోపాటు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాళ్ళకి, వాటర్ పాల ప్యాకెట్లు ఇవన్నీ ఇంటింటికే తీసుకెళ్ళి వచ్చాం. ఇప్పుడు కొత్తగా విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన పీపుల్కి, అందులో కూడా పిల్లలు ఉన్నారు కదా, స్టూడెంట్స్ కూడా, వాళ్ళ బ్యాగ్స్ బుక్స్ ఎవ్రీథింగ్ పోయినాయి కదా. అవును, సో అవి మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అప్ టు 1,000 మెంబర్స్ వరకు. రేపు మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తాం. సూపర్. సో బ్యాగ్ బుక్స్ యూనిఫామ్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఎంబీఏ ఎంసీఏ పీజీ వాళ్ళకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేదు, మరి అటువంటి సమయంలో వారికి అండగా ఏమైనా నిలబడ్డారు? ఎంబీఏ ఎంసీఏ అంటే చదివిన పిల్లలు అనమాట. అంటే గవర్నమెంట్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకుందో మాకు తెలియదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఓన్లీ యూజీ వరకే కంప్లీట్ ఇచ్చారు. పీజీ కూడా ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళ వరకే పీజీస్కి ఇచ్చారు. బట్ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా సింగిల్ ఎన్పీ ఇవ్వలేదు 5 ఏళ్ళు. మరి ఆ డెసిషన్ ఎందుకు గవర్నమెంట్ తీసుకుందో నాకు తెలియదు, తెలియకుండా నేను కామెంట్స్ చేసే రైట్స్ నాకు. బట్ ఆ టైంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విడిగా గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ సపోర్ట్ ఇస్తే మనం కొంత సపోర్ట్ ఇచ్చి ఒక 100 మందిని చదివించామనుకోండి, ఈ 5 ఏళ్ళు మాత్రం హార్డ్లీ ఒక 20-25% మాత్రమే మనం చేయగలం, రిమైనింగ్ 75% మనం చేయగలం. ఎందుకంటే కంప్లీట్గా ఫీజు కట్టాలి కదా. అదే ఇప్పుడు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పిల్లలు కనుకోండి, కొంత గవర్నమెంట్ నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, కొంత మనం ఎక్స్పెండిచర్ పెడుతాం కాబట్టి సరిపోదు. అలా కాకుండా ఇందులో కూడా కొంతమంది మేనేజ్మెంట్ పిల్లలు ఉన్నారు, ఈ మేనేజ్మెంట్ పిల్లలకి అయితే మాత్రం కంప్లీట్ మనమే కట్టాలి. సో మేనేజ్మెంట్ పిల్లలు మాత్రం కొంచెం లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటుండేవారు. ఓకే, సో ఫైనల్గా అసలు మీ అంబిషన్ ఏంటి ఈ అంటే ఈ తులసి శ్రీ తులసి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ అనేది ప్రజెంట్ నేనున్నాను కాబట్టి నడుస్తుంది అనుకుంటున్నాను. ఫర్దర్ నేను ఉన్నా లేకపోయినా ఈ ఆర్గనైజేషన్ నడవాలి. అండ్ అలాగే 2 ఉభయ రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ఏ డిస్ట్రిక్ట్ పిల్లగాడు ఆ డిస్ట్రిక్ట్లోనే చదవగలుగుతారు. అంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ మా బ్రాంచెస్ రావాలని మా మేజర్ అజెండా. ఓకే, సూపర్. సో ఎడ్యుకేషన్ పరంగా మేము తీసుకోబోతున్న డెసిషన్ అది. అండ్ అలాగే ఇంకొకటి కూడా, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్లో మా వెహికల్స్ ఉండి ఆ డిస్ట్రిక్ట్స్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్ అని వాళ్ళు చూస్తున్నాయి కదా. అంటే లైక్ ఫంక్షన్స్లో మిగిలిపోయిన ఫుడ్ అండ్ లేకపోతే కొంత మనం అంటే లైక్ బర్త్డేస్ కానో మ్యారేజ్ డేస్ కానో ఇలా కొంత ఫుడ్ ఇస్తూ ఉంటారు, ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇస్తూ ఉంటారు. అలాంటి ఫుడ్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నారు, పిల్లలందరూ ఒక దగ్గర అసెంబుల్ చేసేదానికన్నా ఎక్కడ లోకల్ అక్కడ ఉందనుకోండి, ఆపరేషన్ కూడా కొంత ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఇంకొంత ఎక్కువ మంది పెద్ద పిల్లలు మనం ఇవ్వగలుగుతాం. ఓకే, అదే కాన్సెప్ట్. సూపర్. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎంతోమంది నిరుపేదకులు, చాలామంది రూరల్ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, రోడ్ సైడ్స్ ఉండేవాళ్ళు. సో ఎలా?
సో ఆర్గనైజేషన్ సోషల్ మీడియా ఉంది, ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఉంది. సో యాజ్ ఆఫ్ అయితే యాజ్ ఆఫ్ అలాగే వస్తున్నారు. అలాగే సోషల్ అదే లైక్ మీట్ లాగా కొంతమంది ఇంటర్వ్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే నా గురించి పేపర్స్లో కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ ఏదైనా రాసిన దాన్ని పెట్టుకుని వస్తున్నారు. సో ఇలాగే యాజ్ ఆఫ్ వస్తున్నారు. బట్ ఫర్దర్గా మా మేజర్ ఇదేంటంటే నిజంగా నీడీ పీపుల్ ఉన్న వాళ్ళకి మార్నేషన్ గురించి తెలియాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాము. ఎగ్జామ్ ఎప్పుడైతే రాయడానికి ఇది అవుతున్నారో ఒకరికొకరు పాస్ అని అవుతుంది. అండ్ అలాగే ప్రతి జూనియర్ కాలేజీకి ప్రతి గవర్నమెంట్ స్కూల్కి మా వాళ్ళు వెళ్ళి గైడెన్స్ ఇవ్వబోతున్నారు. సో ఇలా సోన్స్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, అందులో నిజంగా మీరు క్వాలిఫై ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తాం. ఇప్పుడు 10 మంది వస్తే 10 మందికి ఇచ్చిన దానికి 100 మందికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో 10 మందిని సెలెక్ట్ చేసి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది కదా. సో ఈ జంక్ అంతా బయట ఆగిపోతుంది. సో ఈ 10 మంది కూడా అంటే వాళ్ళకి చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే అది కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే చాలామంది డబ్బులుండి కూడా కొందరు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, అరే ఫ్రీగా వస్తుంది కానీ వచ్చి ఇట్లా చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్పగలిగింది ఒకటే, ఇప్పుడు నీ ప్లేట్లో అన్నం ఉంది, అక్కడ ప్లేట్లో అక్కడ తినబోతున్నావు, వాడు ఆకలితో పసుపులు ఉంటున్నాడు, ఆ పాపం నీకే. ఓకే, వాడు ఆకలితో పసుపులు ఉండబోతున్నాడు, ఆ పాపం నీకే. సో పాపం చేయాలనుకున్నప్పుడు నేను చేయకుండా చెప్పాలి. అలా ఒకవేళ సరే అడదాలు వచ్చారనుకున్నా అడుగుతుంది చదివే కదా, వేరేదో కాదు. సో ఒకటే అలా జరుగుతాయండి, 100% ఎటువంటిది లేదు. నేను ఓన్లీ బిలో పవర్టీలో ఉన్న పిల్లలే మనకు చదువుతున్నారంటే లేదు, కొంతమంది ఉన్నారు. బట్ అది ఎప్పుడు తెలుస్తుంది అయ్యా అంటే మనకి జాయిన్ అయ్యేటప్పుడు తెలియదు. జాయిన్ అయ్యేటప్పుడు చాలా సాదా సీదాగా చినిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చిన కూడా ఉన్నారు. తర్వాత ఒక్కొక్క షర్ట్ 2000 రూపాయలు పెట్టుకుంటున్న వాడు కూడా ఉన్నారు. అప్పుడేం చేస్తాము, మనం చదివిస్తాము మాట ఇచ్చాము జాయిన్ చేస్తాము, ఈరోజు నేను చదివించను చెప్పేసి మాట తప్పడం కరెక్ట్ కాదు. ఓకే, ఈ కంప్లీట్ మీ జీవిత ప్రయాణంలో మీరు బాగా ఫేస్ చేసినటువంటి ఒక 2 పెయిన్ఫుల్ సంఘటనలు షేర్ చేసుకుంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిన్నప్పుడు నుంచి నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలన్న డ్రీమ్. సో నా అంబిషన్ అది మిస్ అయిపోయింది, అది లైఫ్ లాంగ్ అది పెయిన్ అది అంతే. సో రెండవది ఇంకోటి ఏంటంటే లైక్ ఏదైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి ఇది ఎంత ముందు వచ్చాము. సో నన్ను ఎంకరేజ్ చేయకుండా తప్పలేదు, కానీ విమర్శలు ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను, నాకెందుకు ఇదంతా అన్న సందర్భాలు దేని. అండ్ అలాగే చాలామంది వాళ్ళందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు, నీకు ఇద్దరు మా పేరెంట్స్ కూడా మా అమ్మ నన్ను లిటర్లు కాదు, నాతో పాటు ఉన్న నా కాలేజ్ మేట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ చాలా లగ్జరీగా హ్యాపీగా రిలాక్స్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నేను ఓన్లీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ సీట్ మీదే ఉన్నాను. సో నీకంటూ పర్సనల్ లైఫ్ లేదా, సో నీకంటూ ఏమి అవసరం లేదా అన్నట్లుగా అమ్మ కూడా చాలా సార్లు కన్నా. ఈ రెండే చాలా పెయిన్ఫుల్గా అనిపించేవి. బట్ లెటెస్ట్ మూవ్ ఆన్, ఏమో ఆ శివయ్య ఏం తలిచాడు, నా చేత ఏం చేసి తలిచాడు. ఓకే, సో మీరు శివుడిని బాగా నమ్ముతారు. ఎస్. సో ఫైనల్గా ఒక క్వశ్చన్తో వైండ్ అప్ చేస్తాను. ఓకే, ఈ శివ నమ్ముకున్న శివయ్య గురితో అంటే మీరు నమ్ముకున్నటువంటి ఈ శివుడితో అంటే సారీ మీరు నమ్ముకున్న ఈ శివుడి కోసం ఫ్యూచర్లో ఏమన్నా చేయబోతున్నారా? చేయబోతున్నా. ఏంటది యాక్చువల్గా నా లైఫ్ అంబిషన్ అండ్ డ్రీమ్ కూడా ఒక లైక్ ఒక 10 ఏకర్స్ నుంచి 20 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో 100 కడుగుల శివలింగం అండ్ 100 కడుగుల కనకదుర్గమ్మ విగ్రహం రెండు కట్టాలి అండ్ అలాగే అక్కడ 1 కోటి లింగాలు ప్రతిష్ఠించాలని నా డ్రీమ్. దేశమంతా కదిలి అక్కడికి వస్తుంది బహుశా అది కడితే. సో ఇప్పటి వరకు గంగా హారతి ఉంది, యమున హారతి ఉంది, కృష్ణ హారతి ఉంది, లేదా కానీ సముద్ర హారతి లేదు. సో అది నియర్ బై ఓషన్, నియర్ బై ఓషన్. ఓకే, సో అక్కడ టెంపుల్ కట్టాలని డ్రీమ్. సో అందులోనే కులమంతాలకు అతీతంగా వేదాలు నేర్చుకోవచ్చు అండ్ అలాగే ఇంకోటి ఇంకో పక్క బరీలు రావు కూడా అక్కడే ఉంటుంది. అంటే మన పూర్వీకులు అంటే మన పెద్దలు మనం ఎవరైతే దహన కార్యక్రమాలు కండక్ట్ చేసుకున్నామో ఎవ్రీడే మార్నింగ్ 4 to 6 ఆ టెంపుల్లోనే ఈ ఏదైతే వాళ్ళ అస్థికలు ఉంటాయో ఆ చితాభస్మంతో శివయ్య డైరెక్ట్గా వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు అన్న విధంగా ప్లాన్ చేస్తుంది. సో మరో కాశీ, సో కాశీలోనే ఉన్నారు కదా శివయ్య, అవును అందరు కాశీ వెళ్ళాలంటే కష్టం. సో ఆయనని ఇక్కడ తీసుకొస్తున్నారు మీరు అందరు రావాలనే. సో అందరూ నిజంగా మీరు అనుకుంటే అంత దూరం వెళ్ళలేము. సో ఆయననే మీరు ఇక్కడికి తీసుకొస్తున్నారు తెలుగు రాష్ట్రం రావాలనుకుంటున్నాను. ఆ శివయ్య నిజంగా అనుగ్రహిస్తే హైట్స్ ఆఫ్ టు, నిజంగా మీ సంకల్పం చాలా గొప్పది. డెఫినెట్గా మీ ఆర్గనైజేషన్, మీ అంబిషన్, మీరు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క
శివయ్య గురించి చెప్పినటువంటి ఈ కార్యక్రమం కూడా తప్పకుండా విజయవంతం సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఒకడిని. సో గాయస్, చూశారు కదా చాలామంది ఈ రోజుల్లో 99% మనమే బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి అనుకునే వాళ్ళ దాంట్లో నూటికో కోటికో ఒకరు ఉంటారు. సో హీఈస్ నన్ అర్ దెన్ మీరు చెప్పాను కదా. సో డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ గారు, సో ఆయన చేసే అంటే సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పటివరకు చేసినటువంటి సోషల్ వర్క్ కానివ్వండి, అదేవిధంగా కోవిడ్లో వారు చేసినటువంటి దాన సంస్కారాలు, అంటే కన్న తండ్రి కాకపోయినప్పటికీ కన్న తల్లి కాకపోయినప్పటికీ కూడా నిజంగా అంటే ఇది నాకు దేవుడు పరీక్షగా పెట్టాడేమో, సో ఎప్పుడు ఏ వాళ్ళ రుణం ఇప్పుడు నేను తీర్చుకుంటున్నాను ఒక నిజంగా ఒక మంచి ఆలోచనతో ఆయన ఎంతోమందికి దాన సంస్కారాలు చేశారు. గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు ఎప్పుడూ అండగా నిలబడ్డారు. ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు కూడా నిజంగా ఈరోజు అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఎంతోమంది రూరల్ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, నిజంగా చదువుకోని స్థితిలో అంటే ఉన్నటువంటి విద్యార్థులను కానివ్వండి, ఈరోజు వాళ్ళకి అండగా నిలబడి నిజంగా 2000 మందికి పైగా విద్యార్థులను నిజంగా వారికి అండగా నిలబడి ఈరోజు చదువుపిస్తున్నటువంటి నిజంగా మురళీకృష్ణ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ ప్రయాణం ఇంకా అంచెలంచెలుగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు మురళీకృష్ణ గారి ట్రస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అండ్ కింద మా వీడియో కింద స్క్రోలింగ్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా అవుతుంటాయి. ఆయన మురళీకృష్ణ గారు ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాము. ఎవరైతే మీరు ఇబ్బంది పడుతున్నారో వారు డైరెక్ట్గా మీరు వారిని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇటువంటి గొప్ప పనిచేస్తున్నటువంటి మురళీకృష్ణ గారికి ఎవరైతే దాతలు నిజంగా చాలామంది ఉన్నారో, ఈ రోజుల్లో మనం అనవసరంగా ఎన్నో పైసలు వేస్ట్ చేస్తున్నాము, వాటికి వీటికి ఖర్చు పెడుతున్నాము. సో ఇటువంటి సేవ చేసేటువంటి చారిటబుల్ ట్రస్ట్లకు నిజంగా మీరు తప్పకుండా ఒక పెద్ద మనసుతో మీకు తోచినంత ఇటువంటి ట్రస్ట్లకు సహకరిస్తారని, మురళీకృష్ణ గారికి కూడా అండగా ఉంటారని చెప్పేసి ఇటువంటిది కార్యక్రమాలు మీరు ఆయనకు సపోర్ట్గా ఎంతో కొంత మనకు తోచినంత ఆయనకు కూడా సపోర్ట్ చేస్తే ఇటువంటి 2000 మంది విద్యార్థులే కాదు ఇంకా ఎన్నో లక్షల మంది విద్యార్థులకు కూడా వారు నిజంగా ఇటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి. అదేవిధంగా నిన్నటికి నిన్న వచ్చినటువంటి విజయవాడ ఫ్లడ్స్, ఆయన ఒంటి మీద ఉన్న బంగారాన్ని వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి కూడా ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళు పంపిణీ చేశారు. సో ఇటువంటి మంచి పనులు చేస్తున్న వారికి నిజంగా తప్పకుండా సహకరించాలని మా ఛానల్ ద్వారా కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.